అటాంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడ నుండి అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో 100 కార్లతో మునుగోడు బీజేపీ బహిరంగ సభకు బీరంగూడ మండే మార్కెట్ నుండి భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ కావడం సంతోషకరమని మునుగోడులో బీజేపీ పార్టీ గెలవడం ఖాయమని రాబోయే కాలంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆగారెడ్డి, కౌన్సిలర్లు గోపి పద్మావతి, బీజేపీ సీనియర్ నాయకులు ప్రసాదరావు, పలంకోడు శ్రీనివాస్, బీజేవైఎం అమీన్పూర్ అధ్యక్షులు అనిల్ చారి, ఉపాధ్యక్షులు శ్రావణ్, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఈ మునుగోడు బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు రావడం జరుగుతూ ఉంది. మరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు అమిత్ షా గారి సమక్షంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరబోతా ఉన్నారు. ఆ యొక్క బహిరంగ సభకు మరి ఇక్కడి నుంచి మేము కూడా భారీగా బయలుదేరడం జరుగుతూ ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడే కాకుండా ఈ మధ్యనే కాకుండా ఏదైతే ఈటెల రాజేందర్ అన్న రాజీనామా చేసి ఎప్పుడైతే వచ్చిండో అక్కడి నుంచి కానీ దానికంటే ముందు నుంచి కానీ మరి నేను రాజీనామా చేస్తా, నాకు నిధులు వస్తలేవు, నేను రాజీనామా చేస్తేనన్న ఈ కాన్స్టిట్యూన్సీకి నిధులు వస్తాయేమో, అన్ని పనులు జరుగుతాయేమో అని ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాడు అన్నమాట. దాని యొక్క కారణంగానే మరి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. రాజీనామా చేసిన వెంటనే మరి అక్కడ చకచకాయిగా మన కొత్తగా చెప్పుకోవాల్సినది ఏం లేదు. చకచక పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. సంవత్సరాల తరబడి పెన్షన్లు పెండింగ్గా ఉండే మరి ఆగమేఘాల మీద పెన్షన్లు మంజూరు అవుతూ ఉన్నాయి. మరి అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ పావు కిలోమీటర్ రోడ్లు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా చిన్న చిన్న రోడ్లను సైతం మరి భూతద్దం మీద వెతికి మరి రోడ్లన్నీ వర్క్లన్నీ చకచక కావడం జరుగుతుంది. మరి ఇది అందరూ తెలిసిన విషయమే. ఎక్కడ రాజీనామా చేస్తే, ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ మరి పనులు జరుగుతూ ఉంటాయి. అగ్రిమెంట్లో అంటే మిగతా రాష్ట్రం మొత్తం ఏం కావాలి అంటే ఇది ఒక ప్రతి ఎమ్మెల్యే పదవి కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే బాగుండు, మాకు కూడా ఉప ఎన్నిక వస్తే బాగుండు, మాకు కూడా కొత్త స్కీమ్లు వస్తాయేమో, మాకు కూడా లబ్ధి పొందేదేమని జనాలు అనుకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రము ఆ దాపరించిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి సిపిఐ సిపిఎం నాయకులు ఈ మధ్యనే సుందరయ్య విజ్ఞాన భవన్లో మీటింగ్ పెట్టుకొని ధరణి ద్వారా ప్రజలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది,